అలాగే సమ్మె హక్కు లేదు జేపీఎస్ లు సాయంత్రం 5 గంటల లోగా విధుల్లో చేరాలి లేదంటే ఉద్యోగాలు పోతాయి జేపీఎస్ ఓపీఎస్ లకు సర్కార్ అల్టిమేటం పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి నోటీసులు అయినా తగ్గేదే లేదు అంటున్న జేపీఎస్ లు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది వెంటనే సమ్మె విరమించి మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది లేదంటే ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేస్తామని హెచ్చరించింది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల యూనియన్ ఏర్పాటు చేయడం సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని తక్షణం సమ్మె విరమించాలని పేర్కొంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం నోటీసులు జారీ చేశారు రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు జేపీఎస్ లు అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు ఓపీఎస్ లు తమను రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్ తో మాట్లాడుతూ ఉన్నారు నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లిలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలుపుతున్న జేపీఎస్ లు అంటే వాళ్ళు చేస్తారేమో చట్టవిరుద్ధమా మీరేమో అన్యాయంగా ఏమన్నా చేయొచ్చు ఆ వాళ్ళని వాడుకోవచ్చు జీతాల వేతనాలు పెంచొద్దు ఆ వాళ్ళు ఒక హీనంగా చూడండి వాళ్ళ గ్రౌండ్లు వాళ్ళు లేకపోతే ఈ వర్క్స్ అని కూడా ఎట్లా జరుగుతాయి పంచాయతీరాజ్లో తక్షణమే టర్మినేట్ చేస్తారా తక్షణమే టర్మినేట్ చేస్తారు అయినా కానీ వాళ్ళు తగ్గేదే లేదు అంటున్నారు అక్కడ తగ్గేదే లేదు మేము అయినా సరే ఇట్లనే ఉంటాం ఇట్లనే పోరాడతాం అంటా ఉన్నారు ఏం చేస్తారు తక్షణమే ఇంకొకరు తెచ్చిపెట్టుకుంటారా ఎంత ఒకరిని టర్మినేట్ చేస్తారు ఇద్దరిని టర్మినేట్ చేస్తారు ఒకేసారి అందరిని టర్మినేట్ చేస్తే ఏమవుతుంది పనులన్నీ కూడా ఆగిపోతాయి మీకే చెడపేరు వాళ్ళని బుజ్జగించాల్సింది పోయి మేము మాట్లాడతాం సమీక్ష జరుపుతాం మీ బాధలేందో మేము వింటామని చెప్పి మంత్రి పిలిపించుకొని మాట్లాడాలి కానీ మీరు ఒక మంత్రిగా క్యాబినెట్ హోదాలో ఉండి పోయి కేసీఆర్ గారితో చర్చించుకొని డిస్కస్ చేసి ఏమైనా వివరాలు సరే మీరు ఇంత అడిగిరు ఇంత కాదు ఇంత చేస్తాం అని చెప్పాలి కానీ టర్మినేట్ చేసేస్తారంట అట్లా చేస్తే కళ్ళు నెత్తికెక్కినాయి అంటుకుంటారు అది కూడా ఎలక్షన్స్ టైంలో